హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మరి నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు. సో మీకు లాస్ట్ వీడియోలో ఎగువ అహోబిలంకి వెళ్ళే రూట్ అంతా కూడా మీకు వీడియో చేసి పెట్టాను కదా. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగానే ఈరోజు దిగువ అహోబిలం అలాగే ఎగువ అహోబిలం టెంపుల్స్ని చూపించిపోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే దిగువ అహోబిలంలో టెంపుల్ అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ స్థల పురాణం తెలుసుకోవాలంటే మనకి చాలా చాలా యూట్యూబ్ ఛానల్స్లో చాలా అయితే ఉన్నాయి. సో అవి మీరు సెర్చ్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను మేము తీసుకున్న పిక్స్ అనేవి కొన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ పిక్స్ అనేవి అయిపోయిన తర్వాత మనకి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. సో ఫస్ట్ అయితే పిక్స్ని చూస్తున్నారు కదా, చూసేసేయండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇది మనకి దిగువ అహోబిలంలో టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, విగ్రహం ఉంది ఇక్కడ. సేమ్ అలాగే లోపల కూడా నరసింహస్వామి సేమ్ రూపంలో ఉంటారన్నమాట. అండ్ ఎగువ అహోబిలంలో ఏంటంటే మనకి ఆయన అక్కడ స్వయంభూగా వెలిచారు. సో అక్కడ కొంచెం ఆ విగ్రహం అనేది రాళ్లపైన చెక్కినట్లుగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది గోపురం అండి, గోపురం అంతా కూడా, గుడంతా కూడా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ అలాగే ఇదైతే ధ్వజస్తంభం అనమాట. చూసారా, ధ్వజస్తంభం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్లో. అండ్ ఇది టెంపుల్ వచ్చేసి ఇది రైట్ సైడ్ వ్యూ అనమాట, చూస్తున్నారు కదా. సో లోపల కూడా అన్నీ కూడా మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా కూడా రీమోడలింగ్ జరుగుతూ ఉంది. మరి ఈ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు ఇది మొత్తం అంతా నీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది అప్పుడైతే చూద్దాము. ప్రస్తుతం అయితే గుడైతే ఇలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, జనం అది కనిపిస్తున్నారు. అక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. అండ్ ఇప్పుడైతే మీరు ఇక్కడ చూడండి, గోపురం పైన అంతా కూడా శిల్పాలు అనేవి బాగా నీట్గా చెక్కారు. అండ్ ఇది వచ్చేసి మనకి గుడికి వెళ్ళే దారికి ముందు సైడ్ అనమాట. అక్కడంతా కూడా ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మొత్తం ఉన్నాయి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది అయితే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వ్యూ అనమాట. సో చూసారు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా జరుగుతుంది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్లో దర్శనం అయిపోయింది. పొద్దు పొద్దున్నే స్వామివారిని మనం మొత్తం అంతా జస్ట్ సుప్రభాతం సేవ అయిన వెంటనే మేము దర్శనం చేసుకున్నామంట. చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ ఇప్పుడైతే ఎగువ అహోబిలంకి వెళ్ళిపోతున్నాము. సో ఎగువ అహోబిలంకి వచ్చేసామండి. ఇక్కడైతే మనకి బయట నుంచి ఇలా ఉంటుందన్నమాట వ్యూ. ఇక్కడే మనకి దీపాలు అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఫొటోస్ అవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. అలాగే ప్రసాదం, లడ్డు ప్రసాదం కూడా అవైలబుల్లో ఉంది. ఇటు మీరు చూసుకున్నారంటే మధ్యలో టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మొత్తం కొండలు ఉంటాయండి. సూపర్ వ్యూ ఉంటుందన్నమాట. అండ్ గ్రీనరీని ఇష్టపడే వాళ్ళకైతే ఇది మీరు కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్స్ అనేవి ఇంకా మీకు క్లిప్పింగ్స్ అనేవి ఎండింగ్లో యాడ్ అవుతుంది. ఇదైతే మేము చేసుకున్న పూజ. సో ఇక్కడైతే సేమ్ మనకి దిగువ అహోబిలంలో ఎంట్రన్స్ ఎలా అయితే ఉందో ఎగువ అహోబిలంలో కూడా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. కానీ ఇదంతా కూడా మొత్తం రాతి పైన చెక్కిన టెంపుల్ లాగా ఉంటుంది. అండ్ ఇదైతే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత తీసిన వ్యూ అనమాట. లోపల తీయడానికి పంతులు గారు ఫోన్ చెకింగ్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి లోపల ఎటువంటి ఫోటోగ్రఫీ కూడా అలౌ చేయలేదు. అండ్ ఇక్కడ మనకి బయటకు వచ్చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారు కదా, మనకి మొత్తం సూపర్ గ్రీనరీగా ఉంది. చూడండి ఎంత ఎక్కువ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయో. ఆ వాటర్ ఫాల్స్ అయితే కొండలపై నుంచి అలా జారి మనకి కింద కూడా కనిపిస్తాయండి. మీరు థంబ్నైల్లో చూసుంటే మీకు అర్థమై ఉండాలి. అండ్ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేశాను, వస్తుంది. అండ్ ఇవైతే ఇందాక మీరు వాటర్ ఫాల్స్ చూసినవి అయితే మనకి రైట్ సైడ్ ఉన్న
కొండలు అన్నమాట. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కొండలండి. ఈ కొండలన్నీ కూడా చూడండి, ఏదో చెక్కినట్లుగా ఒకదానిపైన ఒకటి పెట్టినట్లుగా ఎంత అందంగా అయితే ఉన్నాయో. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేము దర్శనం అయిపోయింది, ఇంక కిందకి దిగేస్తున్నామండి. చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము, మీకు ఆ ఫొటోస్ అన్నీ కూడా స్టార్టింగ్లో యాడ్ చేస్తాను కదా వీడియోకి. ఇవి మనకి ఫోన్లో చూసిన దానికంటే కూడా రియల్గా చూస్తే చాలా ఎక్కువ ఎగ్జైట్ అవుతాం అన్నమాట. మార్నింగ్ వెళ్ళాము, దానికి తోడు సూపర్గా ఉంది క్లైమేట్ అంతా కూడా. ఎండ ఎక్కువగా లేదు, అలానే చలి చలిగా లేదు, చాలా బాగుంది క్లైమేట్ అనేది కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మొత్తం అటు సైడు ఇటు సైడు కూడా కొండలు ఉన్నాయి, మధ్యలో అయితే టెంపుల్ ఉందన్నమాట. ఇదైతే ఇది ఇంకొక వాటర్ ఫాల్స్, చాలా ఎక్కువ ఉన్నాయండి, చిన్నగా పెద్దగా అలాగే ఇంకా పెద్దగా కూడా వాటర్ ఫాల్స్ అనేవి బాగా ఉన్నాయన్నమాట. అంటే మనకి ఆ టైంలో వర్షం పడింది కదా, వర్షం పడడం వల్ల మేము వాటర్ ఫాల్స్ అనేవి చూడగలిగాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కొండల్లోంచి జారుతూ. ఇక్కడ మీరు చూస్తుంటేనే మీకు వ్యూలోనే రెండు కనిపిస్తున్నాయి, ఇంకా అటు పక్కకి అయితే చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్ అనేవి. అండ్ ఇప్పుడు మా దర్శనం అయిపోయి ఇంక మేము టెంపుల్కి కింద నుంచి దిగుతున్నాము అన్నమాట, కిందకి దిగేస్తున్నాము. దిగేదారిలో ఏంటంటే మనకి చిన్న అక్కడ కోనేరు కూడా ఉంది, ఆ కోనేరుని కూడా చూపిస్తాను చూడండి. మరి ఇక్కడైతే మీకు చూపిస్తున్నది కోనేరండి. ఇది కొంచెం వాటర్ లెవెల్ అనేది తక్కువగానే ఉంది, ఎందుకో నాకు తెలీదు. అండ్ అక్కడ నుంచి కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మేము ఫోటోషూట్ అనేది చేసుకుంటాము. ఫోటోషూట్ చేసుకున్న పిక్స్ కూడా మీకు యాడ్ చేశాను. అండ్ మీరు పైన చూసారు కదా వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్స్ అలా కొండల్లోంచి జారుకుంటూ వచ్చి మనకి అవి పైన ఎక్కడో ఉన్నవి మీరు ఇక్కడ చూస్తుంటే కనిపిస్తున్నాయి, ఆ వాటర్ ఫాల్స్ ఈ కిందకి ఇలా పడుతున్నాయి అన్నమాట. అలా పడి అక్కడ నుంచి మొత్తం వెళ్ళిపోతూ ఉన్నాయండి. మీరు నేను డే బిఫోర్ డే పెట్టిన వీడియో గనక అబ్జర్వ్ చేస్తుంటే వెళ్ళేదారిలో చాలా మనకి నీరు పారే ప్రదేశాలు కనిపించాయి అన్నమాట. ఆ నీరు పారే ప్రదేశాలన్నీ కూడా ఈ వాటర్ ఫాల్స్లో నుంచి వచ్చిన వాటరే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పైనుంచి వచ్చిన వాటరు ఇక్కడ నుంచి ఇలా మనకి నేలకి చేరుకుందన్నమాట, కొండల్లోంచి వచ్చి భూదేవిని చేరుకున్నాయి వాటర్ ఫాల్స్ అనేవి. సో ఇక్కడ మీరు ఇది చిన్న దారిలాగా అనిపిస్తుంది కానీ మనం రియల్గా చూస్తే చాలా పెద్ద దార, అలాగే చాలా పెద్ద సౌండ్తో పడుతుందండి ఈ వాటర్ ఫాల్ అనేది. సో ఇంకా ఈ వాటర్ ఫాల్ దగ్గర ఒక కొన్ని ఫొటోస్ అనేవి తీసేసుకొని ఇంకా మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోతాము. అండ్ మీకు ఇంకొకసారి మొత్తం అహోబిలం ఎగువ అహోబిలం వ్యూ అంతా కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, ఇంకొకసారి చూడండి.
సో చూసారు కదండి ఎగువ అహోబిలం ఎలా ఉంది అనేది. నేనైతే ఈ వీడియోలో ఎక్కువగా ఎగువ అహోబిలం పైనే ఫోకస్ చేశాను, ఎందుకంటే దిగువ అహోబిలంలో నార్మల్గా అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్న అంటే షాప్స్, ఫొటోస్ అండ్ దేవుడి సామాన్లు అవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. సో అక్కడ చూపించడానికి పెద్ద ఎక్కువ ప్లేసెస్ ఏం లేదు, జస్ట్ టెంపుల్ చూపిస్తే సరిపోతుందని చెప్పేసి టెంపుల్ చూపించాను. ఎగువ అహోబిలంలో చూపించాల్సిన గ్రీనరీ కానీ అండ్ ఇంకా మనకి చూపించాల్సిన సీనరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పేసి ఈ వీడియోలో ఎక్కువగా ఎగువ అహోబిలం పైన ఫోకస్ చేశానన్నమాట. సో మరి ఈ వీడియో అయితే మరి ఇదండి, ఈ వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో అయితే ఒంటిమిట్ట రామాలయాన్ని చూపిస్తాను, ఇంకా అక్కడితో మన శ్రీశైలం సిరీస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను మీకు ముందే చెప్పాను కదా కంప్లీట్ అయిపోతుందని, ఎందుకంటే నేను ఒంటిమిట్ట రామాలయం మర్చిపోయేసి చెప్పానన్నమాట. సో ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి పైనుంచి వచ్చిందే. సో మరి ఈ రోజటి వీడియో అయితే ఇదండి. నచ్చిందా మీ అందరికీ వీడియో? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు వస్తుంది, నా వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు వస్తూ ఉంటాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒంటిమిట్ట రామాలయం. దీన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి అంతవరకు ఉంటాను, మరి బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.